హాయ్ ఫ్రెండ్స్, మన సైంటిస్ట్ మొట్టమొదట రాకెట్ యొక్క విడిభాగాలను తరలించడానికి ఎలాంటి వాహనాలు వాడారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా ఈ జీవి ఉప్పు నీటిని మంచినీళ్ళగా మారుస్తుంది. అంతేకాకుండా ఈ జీవి తన యొక్క మూత్రాన్ని 8 నెలల పాటు నిల్వ ఉంచుకుంటుంది. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యంతో అవునా అనిపిస్తుంది. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా కూడా దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 10. ఈ ఫ్యాక్ట్ మీరు నమ్మలేకపోవచ్చు, కానీ ఇది నిజం. ఎడారిలోని కొన్ని ప్రాంతాలు ఆశ్చర్యకరంగా మంచుతో కప్పబడ్డాయి. ఎడారిలో నీరే సరిగా ఉండదు కదా, అలాంటప్పుడు మంచు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ సంఘటన ఒకసారి ఆఫ్రికాలో సహారా ఎడారిలో జరిగింది. అక్కడ ఉన్నట్లుండి -డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పడిపోవడంతో అక్కడ కొన్ని ప్రాంతాల్లో మంచు కురిసింది. దాంతో ఎడారిలోని కొన్ని ప్రాంతాలు ఆ ఇసుకపై తెల్లటి దుప్పటిలాగా కప్పినట్లుగా అందంగా మంచుతో కప్పబడింది. ఈ సంఘటన ఆఫ్రికాలో ఒకసారి 1979 జరగడం జరిగింది. ఫ్యాక్ట్ నంబర్ 9. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ కుక్కల బృందం పేరు మెర్సీ డాగ్స్. ఇవి మొదటి ప్రపంచ యుద్ధంలో గాయాలతో పడిపోయినటువంటి సైనికులను కనిపెట్టడం కోసం మెర్సీ డాగ్స్ బృందం పేరుతో కొన్ని కుక్కలకు అధికారులు శిక్షణ ఇచ్చారు. దాంతో అవి వాటి శరీరం వీపుల మీద ప్రథమ చికిత్సా కిట్లను, ఫస్ట్ ఎయిడ్ కిట్లను తగిలించుకొని సైనికులను వెతుక్కుంటూ వారి దగ్గరకు వెళ్ళేవి. దాంతో వాటి వీపు భాగంలో తగిలించినటువంటి బ్యాగ్లలో ఉన్నటువంటి బ్యాండేజ్లు, మందులను సైనికులకు అందించేవి. చాలామంది ప్రాణాలను కాపాడాయి. ఇటువంటి ఆలోచన వలన అవి కొన్ని వందల మంది సైనికుల ప్రాణాలను కాపాడడం జరిగింది. గాయపడినటువంటి వ్యక్తి మరణించే స్థితిలో ఉంటే అతను మరణించే వరకు కూడా అతనికి తోడుగా ఉంటాయి. తరువాత దాంతో అతనికి చివరి సమయంలో అతనికి ఒంటరితనం అనేటువంటి భావన కూడా తగ్గిపోయేది. ఫ్యాక్ట్ నంబర్ 8. ఒక వ్యక్తి చనిపోయే సమయంలో అతని బాడీలో ఎటువంటి కదలికలు లేకపోయినప్పటికీ కూడా అతని బ్రెయిన్ దాదాపు 7 నిమిషాల పాటు పనిచేస్తుంది. ఎలాగంటే అతని జీవితంలో జరిగినటువంటి మంచి చెడు సంఘటనల్లో ముఖ్యమైనవి అతనికి జ్ఞాపకం వస్తాయి. అంటే వ్యక్తి చనిపోయిన తరువాత దాదాపు 7 నిమిషాల పాటు బ్రతికున్నట్లే అన్నమాట. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఫ్యాక్ట్ నంబర్ 7. చెఫ్స్ ధరించేటువంటి టోపీ మీద కొన్ని మడతలుంటాయి. వాస్తవానికి వాటి మడతల సంఖ్య 100 వరకు ఉంటాయి. దానిలో ఒక మంచి అర్థం దాగుంది. అదేమిటంటే చెఫ్స్ ఒక ఎగ్ కర్రీని తయారు చేయడానికి 100 మార్గాలుంటాయి. అంటే ఒక ఎగ్ కర్రీని 100 రకాలుగా తయారు చేయొచ్చు అనేటువంటి విషయం ఆ చెఫ్స్ టోపీలోని మడతలు తెలియజేస్తున్నాయన్నమాట. ఫ్యాక్ట్ నంబర్ 6. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ రహదారి రోజుకు 2 సార్లు కనబడకుండా పోతుంది. ఈ రహదారి అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఉంటుంది. సముద్రంలోని ఆటుపోట్ల వలన రోజుకు 2 సార్లు ఈ రహదారి ఆ నీటిలోనే మునిగిపోతుంది. దాదాపుగా 13 అడుగుల లోతులో ఈ రహదారి మునిగిపోవడం జరుగుతుంది. ఇటువంటి అందమైనటువంటి ఈ ప్రదేశం ఫ్రాన్స్ దేశంలో ఉంది. ఈ దారిని పాసేజ్ డు గోయిస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీని పొడవు దాదాపు 2.58 మైళ్ళ పొడవు వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో డ్రైవ్ చేసేటప్పుడు కనుక కొంచెం అజాగ్రత్తతో ఉంటే ఆ సముద్రంలోని ఆటుపోట్ల వలన మనిషి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 5. ఈ దేశంలో మాత్రం ఎక్కువ మంది కవలలుంటున్నారు. ఆఫ్రికాలోని బెనిన్ అనేటువంటి ఈ దేశంలో మాత్రం ప్రతి 1000 మందిలో దాదాపు 30 మంది కవల పిల్లలు పుట్టడం జరుగుతుంది. ఇది ప్రపంచంలోని మొత్తం జనాభాలో కవలల యొక్క సగటు రేటు కంటే కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫ్యాక్ట్ నంబర్ 4. ఈ ఫ్యాక్ట్ మీరు నమ్మలేకపోవచ్చు, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మన దేశంలో మొట్టమొదటి రాకెట్ యొక్క విడిభాగాలను ప్రయోగించడానికి, అంతేకాకుండా వాటిని అంతరిక్ష కేంద్రానికి తీసుకురావడానికి సైకిల్ను ఉపయోగించడం జరిగింది. అంతేకాదు రాకెట్స్ను, వాటి యొక్క విడిభాగాలను పరీక్షా కేంద్రాలకు తరలించడానికి సైకిల్స్ను, ఎద్దుల బండ్లను ఉపయోగించడం జరిగింది. వాటి ద్వారా ఆ యొక్క విడిభాగాలను పరీక్ష కేంద్రాలకు తరలించి వాటిని ప్రయోగాలకు ప్రయోగించడం జరిగేది. ఫ్యాక్ట్ నంబర్ 3. మనల్ని రోజు దోమలు కుడుతుంటే అవి ఎంతో రక్తం పీలుస్తుందని భయంతో ఆందోళన చెందుతుంటాం. అలాంటిది ఒకేసారి గనుక 12 లక్షల దోమలు ఒకేసారి కాటువేస్తే మన శరీరంలోని బ్లడ్ మొత్తం ఖాళీ అవుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 2. ఈ జీవి పేరు వుడ్ ఫ్రాగ్. ఇది దాని శరీరంలోని మూత్రాన్ని దాదాపు 8 నెలల వరకు పట్టుకొని ఉంచుకోగలదు. ఇటువంటివి అలాస్కాలోని ఉండేటువంటి చెక్క కప్పలు మూత్రాన్ని నిల్వ ఉంచుకొని వాటి శరీరాన్ని బయట శీతాకాలం చలి నుండి రక్షించుకుంటాయి. అంతేకాకుండా అవి చాలా వరకు కొంతకాలం ఆ శీతాకాలంలో గాఢ నిద్రలోకి వెళ్తాయి.
అటువంటప్పుడు వాటి శరీరంలోని నీరు 65% వరకు గడ్డకట్టుకుపోతుంది. అందుకోసం వాటి యొక్క మూత్రాన్ని నిల్వ చేసుకొని వాటిని రీసైక్లింగ్ చేసి వాటికి ఉపయోగపడేటువంటి నత్రజనిని ఉపయోగించి నిద్రలోకి చేరుకుంటాయి. ఇక దాంతో ఆ చెక్క కప్పలు చలికాలమంతా సాధ్యమైనంత వరకు మూత్ర విసర్జన చేయదు. ఫ్యాక్ట్ నంబర్ 1, మనమైతే సముద్రం ఉప్పు నీటిని మంచినీటిగా మార్చడానికి చాలా రకాల మెషిన్స్ని ఉపయోగిస్తుంటాం. కానీ కొన్ని రకాల జీవులు మాత్రం ఆ ఉప్పు నీటినే మంచినీటిగా మార్చుకోగలవు. అందుకు మంచి ఎగ్జాంపుల్ పెంగ్విన్స్. అవి వాటికి అందుబాటులో మంచినీళ్ళు లేనప్పుడు ఉప్పు నీటినే తాగుతాయి. అలా తాగినప్పుడు వాటి శరీరంలో ఉండేటువంటి సూప్రోబ్రిటియల్ అనేటువంటి ఒక గ్రంథి పెంగ్విన్స్ శరీరంలో ఉండేటువంటి రక్తం నుండి ఎక్కువ మొత్తం అవసరం లేని ఉప్పును గ్రహించి వేరు చేస్తుంది. వాటి ముక్కు నుండి నీటి చుక్కల రూపంలో ఆ వ్యర్థమైనటువంటి ఉప్పు బయటకు వస్తుంది. ఇటువంటి వ్యవస్థ మనకు ఉంటే మనం కూడా సముద్రం నీటిని మంచినీళ్ళలాగా వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏ టాపిక్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎన్నో అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు అందించబడతాయి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా మీకు వెంటనే చేరతాయి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీస్కు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.